రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మీ దుర్గ. 2024 ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా ఎవరికి తగ్గ వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. అలాగే ఈ మధ్యలోనే రకరకాల సర్వేలు కూడా వస్తున్నాయి. సర్వేల పైన కూడా ఎవరి మాట వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇన్ని రకాల విమర్శలు, వీటి మధ్యలో 2024 ఎన్నికలకు వైసీపీ ఏ విధంగా సన్నద్ధమవుతుంది, వస్తున్న విమర్శలు ఎలా ఎదుర్కోబోతుంది, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే లక్ష్మీదుర్గారు. శ్రీనివాస్ గారు, చూస్తున్నాం రోజుకొక విమర్శ, అది పూర్తి చేయలేదు, ఇది చేయలేదు, ప్రజలు ఎప్పుడెప్పుడు సాధనకు దాన్ని వెయిట్ చేస్తున్నారు, ఖచ్చితంగా మేమే వస్తాం, రకరకాల మాటలు చూస్తున్నాం, పొత్తులకు సంబంధించి రకరకాల కామెంట్స్ ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో వీటన్నిటిని దాటుకుంటూ మీరు ఎట్లయితే వై నాట్ 175 అంటున్నారు, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు, అలాగే మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎలక్షన్స్కి? వై నాట్ 175 అన్నది మా కాన్ఫిడెన్స్ ఏంటంటే పనిచేసాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చిత్తూరు నుంచి చెప్పడం వరకు పాదయాత్రలో కోటాను కోట్ల మంది ప్రజల్ని కలిశారు. కలిసేటప్పుడు వాళ్ళు చాలా మాటలు ఆయన చెవిలో చెప్పారు. చెప్పినవన్నీ ఏదో నేను వచ్చాను పోయాను అనిపించే తీరులో లోకేష్ లాంటి పాదయాత్ర కాదు ఇది. విన్న ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకొని ఆ సమస్యని తెలుసుకొని అక్కడ వెంటనే ఆ నైట్ చర్చించి దీన్ని ఎలాగా సాధ్యాసాధ్యాలంటి అమలు చేయగలమా, దీని మీద మాట ఇవ్వగలమా అని ఆలోచించి బాగా దానికి ఒక ఆలోచన కంక్లూడింగ్ లైన్స్కి వచ్చి దాన్ని నవరత్నాలు అని పేరు పెట్టి ఆ నవరత్నాల్లో ప్రజల సమస్యలన్నీ కూడా పెట్టడం జరిగింది. నవరత్నాలు అంటే అర్థం ఏంటంటే పేదవాడి ఆర్తనాదాలు. సో నవరత్నాలను అమలు చేయగలిగితే బడ్జెట్ చాలా ఎక్కువ. నేను పేదవాడి ఆర్తనాదాలని విన్నాను. అది విన్నాను నేనున్నాను అని చెప్పినటువంటి మాటకు ఒక మార్గం దొరుకుతుందని నమ్మి ఆయన చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దానిలో మొదటి రోజు నుంచే మీరు గతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవంటే దారి తప్పిన వ్యవస్థల్ని మార్చాలి, చెడిపోయిన సమాజాన్ని మార్చాలని జగన్ అన్న అంటుండేవారు. చెడిపోయిన సమాజం అంటే అవినీతి, దారి తప్పిన వ్యవస్థలు అంటే వ్యవస్థలు పోయినాయి. బ్రిటిష్ కాలం ఉన్నట్టు వ్యవస్థలు తుప్పుపట్టిన వ్యవస్థలే ఉన్నాయి. ఎంపీడీ వాప్స్, ఎంఆర్ వాప్స్, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదో పెన్షన్ కావాలి, ఇల్లు కావాలంటే మీరు అక్కడికి వెళ్ళాలి. ఎండనక వాననక ఆఫీసుల్లో పడిగాపులు కాయాలి, లంచం ఇచ్చుకోవాలి. ఈ దుర్గతి నుంచి ఈ నవరత్నాలు అమలు చేయాలి అంటే ఒక కొత్త వ్యవస్థ ప్రారంభం కావాలి. అదే చెడిపోయిన వ్యవస్థల్ని మార్చడం అంటే ఆ వ్యవస్థల్లో భాగమే ప్రతి 50 ఏళ్ళకి ఓ వాలంటీర్. ఆ వాలంటీర్కి అనుసంధానం చేస్తూ ప్రతి 2000 మందికి ఓ సచివాలయం. ఆ సచివాలయంలో వాలంటీర్లు 50 ఏళ్ల తాలూకా సమస్యలన్నీ తెచ్చి సచివాలయంలో పెడితే సచివాలయంలోనే 72 గంటల్లో నేను ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇష్యూ చేస్తారు. మళ్ళీ వాలంటీరే తీసుకెళ్ళి ఇంటికి అప్పు చెప్తాడు. ప్రభుత్వ పథకాలన్నీ కూడా సచివాలయానికి వస్తే సచివాలయం నుంచి నేరుగా డీబీటీ ద్వారా, డీబీటీ నాన్ డీబీటీల ద్వారా 2,28,000 కోట్లు ఇప్పటికి పంపిణీ చేయడం మించిగా రమారం జరిగింది. ఈ జరిగేదానిలో అవినీతి ఉండకూడదు. ప్రజలనేవారు గడప దాటి బయటికి రావాల్సిన అవసరం ఉండకూడదు. ప్రజలనే వాళ్ళు ఆ ఊర్లో 4 అడుగులేస్తే సచివాలయం, మరో 4 అడుగులేస్తే రైతు భరోసా కేంద్రం, మరో 4 అడుగులేస్తే వెల్నెస్ సెంటర్, ఆరోగ్య కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రం వెళ్తే విత్తనం నుంచి విక్రయం దాకా ప్రతి విషయంలో కూడా బాధ్యత వహించడం, ప్రతి ఎకరాకి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టడం, అలాగే యానిమల్స్కి మీరు ఎప్పుడైనా 104 108 హ్యూమన్ బీయింగ్స్కి ఉంది, కానీ 1962 యానిమల్స్కి కూడా పెట్టారు జగన్ అన్న. యానిమల్స్ కూడా ఎమర్జెన్సీ వెహికల్స్ని పెట్టడం జరిగింది, అంబులెన్స్ని. ఇలాంటి సేవలన్నీ కూడా గ్రామ స్థాయిలో అందిస్తే ఏ గ్రామంలోనైనా లబ్ధిదారుడు అనేవాడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా. మీరు ఒకసారి సర్వే చేయండి, ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్లో 2019 వరకు 8,000 మంది ప్రజలు వెళ్ళేవారు, ఎన్ని ప్రతిపాదనలు, ఎన్ని కోరికలు, ప్రజల సమస్యలు, ఫిర్యాదులు ఎన్ని ఇచ్చారు ఈ 2019 నుంచి ఇప్పటి వరకు ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసి సింగిల్ కూడా ఉండదు. ఇవన్నీ అక్కడే తిరిగిపోతున్నాయి సచివాలయ లెవెల్లో, అక్కడే వాలంటీరే క్లియర్ చేసేస్తున్నాడు ప్రతిదీ కూడా. ఇలాంటి చరిత్ర, ఇలాంటి నేపథ్యం ఇవన్నీ కూడా తీసుకురావటం అనేది ఏ స్థాయికి వచ్చిందంటే కరోనాని మేము ఫేస్ చేయడంలో ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ఎక్కడైనా ఓ పేషెంట్కి ప్రాబ్లం వచ్చింది, ఆక్సిజన్ సమస్య వచ్చిందంటే వితిన్ 10 మినిట్స్ సీఎం డాష్ బోర్డు మీదకి వచ్చింది. వెంటనే అక్కడి నుంచి సర్క్యులేట్ చేస్తూ అన్ని ఆసుపత్రులు రెడీ చేస్తూ టీకాలు కూడా బ్రహ్మాండంగా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి
కోవిడ్ని ఎదుర్కోగలిగాం. తదుపరి 2 సంవత్సరాల్లో ఈ స్కీమ్స్ అన్నీ అమలు చేయగలిగాం. ఇంకా 8-9 నెలలు ఉంది. స్వాతంత్రయానంతర 75 ఏళ్ల చరిత్రలో 11 మెడికల్ కాలేజీలు వస్తే మనకి ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. అలాగే 8 పోర్టులు, సీ పోర్టులు, ఒక్కో పోర్టు దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మొన్నే విశాఖపట్నంలో ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చాలా దేశాల నుంచి రావటం జరిగింది. అవన్నీ కలిపి ఇంచుమించు 13.5 లక్షల కోట్లు మనకి ఇక్కడ ఖర్చు పెట్టడానికి, వాళ్ళందరూ పెట్టుబడులుగా మార్చడానికి చూస్తున్నారు. తద్వారా మరో 6 లక్షల మందికి నిరుద్యోగ సమస్య తీరే అవకాశం వచ్చింది. ఇదంతా ఏంటిది? అభివృద్ధి, సంక్షేమం. ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందని ఒక సర్వే చేస్తే స్కోచ్ వాళ్ళు ది బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, నంబర్1. ది నంబర్1 చీఫ్ మినిస్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మొదటి 6 నెలల్లో ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రి కరెక్ట్గా 12 నెలలు వచ్చేటప్పటికి 6వ స్థానానికి వచ్చారు. అక్కడికి ఒక 25 నెలలు పూర్తయినప్పటికీ మొదటి స్థానానికి వచ్చేసారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో 2 టైమ్స్ పరిశ్రమలు స్థాపన, నిరుద్యోగ పరిష్కారం ఇవన్నీ కూడా దానిలో నెంబర్ 2 టైమ్స్ నెంబర్1 ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దిక్కు చూసి ఇతర రాష్ట్రాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు మేము పెడతాం. ఒకప్పుడు కేంద్ర బృందాలు ఢిల్లీ నుంచి వచ్చేవి రాష్ట్రానికి. ఎందుకు వచ్చారని అడిగితే మేము ఆత్మహత్యలు చూడడానికి వచ్చామని చెప్పేవారు మీడియాకి. ఇదే మీడియా ఇప్పుడు వాళ్ళని అడిగితే మేము రైతు భరోసా కేంద్రాలు చూడడానికి వస్తున్నాం, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయంట, దేశం మొత్తం కూడా ఇది అమలు చేయడానికి చూస్తున్నారు, దేశం మొత్తం కూడా వాలంటీర్ సిస్టమ్ అమలు చేయడానికి చూస్తున్నారు, సచివాలయ వ్యవస్థలు అమలు చేయడానికి చూస్తున్నారు. ఆల్రెడీ తమిళనాడులో దీనికి సంబంధించి గ్రాంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. సచివాలయం మహాత్మా గాంధీ గారు అన్నారు గ్రామ సచివాలయాలు పట్టుగొమ్మలు, గ్రామ సచివాలయం రావాలి అన్నారు. 75 ఏళ్ళు అయింది, వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ కళ సాకారం అయింది, గాంధీ గారి కళ. ఇది ఒక 50 సంవత్సరాల వయసులో, 36వ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి 45వ సంవత్సరం వచ్చినప్పటికి ముఖ్యమంత్రి, 49వ సంవత్సరం వచ్చినప్పటికి ఇన్ని డెవలప్మెంట్స్, మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏం పీకాడు రాష్ట్రానికి చెప్పమనండి. ఏంటంటే చెప్తాడు, తమ్ముళ్ళు సెల్ ఫోన్ ఆన్ చేయండి, సెల్ ఫోన్ ఎందుకు అనుకుంటున్నారు, ఇల్లు లైట్ ఆన్ చేస్తే. ఇవన్నీ నేనే కనిపెట్టాను అంటాడు పెచ్చోడు. సెల్ ఫోన్ నువ్వు కనిపెట్టావా? బుద్ధి ఉందా? హుదూద్ని వెంట పెట్టానంటాడు. ప్రకృతిని భయపెడదామంటాడు. ప్రకృతి మీద నువ్వు భయపెడతావా? నువ్వెవడివి? హ్యూమన్ బీయింగ్గా నీకు తెలియట్లేదా? ప్రకృతిని భయపెడతావా? విశాఖపట్నం వచ్చి కబుర్లు చెప్తాడు. దోమల మీద దాడి చేద్దాం, దోమల మీద దాడి చేస్తావా? ఏంటి నీ మాటలు? నిన్నంటాడు, రాఖీలు ఇస్తాను, అందరికీ పంపిస్తాను, అందరూ ఇళ్లలో పెట్టుకోండి, 45 రోజులు దేవుడి దగ్గర పెట్టండి, తర్వాత నా పేరు తలుచుకోండి, తమ్ముళ్ళు మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. బాబా డేరా బాబా గడాడు, ఏం మాట్లాడతాడు? బుర్రలు పోయాయా, చెదపట్టినాయా మీ బుర్రలకి? అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నావా? ఎందుకు వచ్చావో ప్రజలకు చెప్పవా? గతంలో ఏం చేసావో చెప్పవా? 2014లో మహాగ్రంథం మహాభారతం లాంటి మేనిఫెస్టోని రిలీజ్ చేసి 2017 కల్లా వెబ్సైట్ నుంచి తీసేసి నీవు. మా మేనిఫెస్టో చూడండి, 4 పేజీలే, ప్రతి ఒక్కటి పాకెట్లో పెట్టుకోవచ్చు. ఎవరు అడిగినా మేము సమాధానం చెప్తాం. ఇది దీనికి మీకు ఎందుకంటే మేము చెప్తున్నాం, మేము ఎన్నికలకి దీనే ఇదే పాయింట్లో వెళ్తున్నాం. మేము చేసినటువంటి, మా జగనన్న చేసినటువంటి, ఇచ్చినటువంటి మాట అమలు చేసే విధానం. అన్నింటికీ మించి మరొకటి కూడా ఉంది. చాలామంది అనుకుంటారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది, అది చేర్చనేమో అని పవన్ కళ్యాణ్ అంటాడు. చంద్రబాబు నాయుడు కూడా అది ఆలోచిస్తున్నాడు. కొంతమంది విమర్శకులు కూడా ఇది ఆలోచిస్తుంటారు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది కదా అనుకుంటారు. కానీ వైఎస్ఆర్సీపీ మీద యాంటీ ఇన్కంబెన్సీ లేదు. నేను గ్రామాల్లోకి వెళ్ళాను, గడప గడప నేను చేసిన అనుభవంతో చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ లాగా వాహన మీద మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు తిట్టుకుంటా మాట్లాడలేదు. నేను ఇంటింటికి వెళ్ళిన అనుభవంతో చెప్తున్నాను. 100 ఇళ్ళుంటే 55 ఇళ్ళు వైసీపీ, మిగతా 45 ఇళ్ళు రకరకాల పార్టీలు ఉంటాయి, అందులో టీడీపీ ఎక్కువ ఉండొచ్చు, 30-40 ఉండొచ్చు. నేను టీడీపీ గృహాలకు వెళ్తే, అమ్మ మీకు ఈ పథకాలన్నీ అందాయా బాబు? అన్నీ అందాయమ్మా. కానీ నేను జగన్కు ఓటేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాను, నేను సైకిల్ కేసాను, కానీ జగన్ అని నాకు 250,000 ఇచ్చాడు. చెప్పు బాబు, నేను తప్పు చేశాను, తప్పు అయిపోయిందని చెప్పు. వచ్చే ఎన్నికలకి ఆయనకే గెలిపిస్తానని చెప్పు. నా కొడుకులు నా కొద్ది విడిచిపెట్టేశారు, నా కూతుర్లు నన్ను పట్టించుకోవట్లేదు, అల్లుళ్ళు పట్టించుకోవట్లేదు, భర్త చనిపోయినాడు, నా కొడుకే నాకు చూస్తున్నాడు. ఎవరమ్మా నీ కొడుకు? జగన్. ఇలా టీడీపీ ఓటర్ మాట్లాడుతున్నాడు. మరి టీడీపీ ఓటర్ ఇప్పుడు గడప గడపకి ఎలా వెళ్తాడు? టీడీపీ ఓటర్ గడప గడపకి వెళ్ళలేకపోవడానికి రీజన్ ఇది, నీ వాళ్ళ ఓట్ బ్యాంక్ మొత్తం పోయింది. ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు జగన్కి అనుకూలం అయిపోయింది.
యాంటీ ఓటింగ్ ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నాను పాయింట్ బ్లాంక్గా. నేను గ్రౌండ్ గడప గడపకి తిరిగిన అనుభవంతో నేను ఈ మాట చెప్తున్నాను, వాహనాల మీద తిరిగిన అనుభవంతో చెప్పట్లా. ఈ గడప గడపలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు అఖండ మెజార్టీతో వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఎందుకు జరగదు? అదే మా నమ్మకం, అదే మమ్మల్ని ఆ స్థాయిలో గెలిపిస్తుంది అన్నది మేము తెలియజేస్తాం. ఇప్పుడు ఈ మిగతా 8-9 నెలలు ఏవైతే ఎలక్షన్స్కి ఉన్నాయో వీటిలో ఇంకా మీరు పూర్తి చేయాల్సినవి ఏమున్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రతిపక్షాలు అంటున్నట్టుగా ఏమైనా కొంచెం నెగిటివిటీ ఏమైనా ఉన్నా వాటిని ఎలా మీరు దూరం చేసుకోవాలనుకుంటున్నారు? కీలకమైన ఉన్నాయి. సిపిఎస్ అన్నకున్న జిపిఎస్ అన్నది ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పుడు అదే మీకు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయుల్లో వ్యతిరేకం ఉంది, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది. ఉపాధ్యాయుల్ని ఉద్యోగులకి, ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు దుర్మార్గుల కింద చిత్రీకరించాడు. చంద్రబాబు నాయుడిని నమ్మే ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు, ఉపాధ్యాయులు లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసాడు ఎంత దుర్మార్గుడు. ఇక్కడ ఒక్కటే తేడా ఉంది, జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే ద్రోహం. మామకు చేసిన ద్రోహం దగ్గర నుంచి ప్రజలకు సామాన్యుడి వరకు చేసిన ద్రోహాలు చేసినటువంటి ద్రోహిగా ఆయనకు గుర్తింపు ఉంది. జగన్ అంటే చెప్తే చేస్తాడరా అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మాకు పెట్టుబడి, ఆ నమ్మకమే మా విజయ రహస్యం. సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఉన్నత స్థాయి నాయకుడి వరకు కూడా జగన్ అంటే నమ్మకం. పూరి గుడిసెలో ఉండే అతి సామాన్యురాలు నుంచి పెద్ద పారిశ్రామికవేత్త వరకు నమ్మకం. ఆ నమ్మకం ఉండబట్టే విశాఖ సమ్మిట్లో 45 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలి వచ్చారు. ఎప్పుడు రాని ధీరుభాయ్ మన అంబానీస్కు మన రిలయన్స్ వాళ్ళు కూడా వచ్చారు, అదానీ వాళ్ళు వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ రావడానికి రీజన్ అది. సౌత్ ఇండియన్లో జరిగినటువంటి ఆల్ సమ్మిట్స్లో ఎప్పుడు హాజరు కాని వ్యక్తులు మన హాజరయ్యారు విశాఖపట్నం. రీజన్ ఏంటి? నమ్మకం. ఏంటి ఆ నమ్మకం? ఇండస్ట్రీస్ మేము 13 లక్షల కోట్లు పెడితే ఎలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నమ్మాలి? 8 సీపోర్ట్లు, అందులో మా టెక్కల్లో ఒకటి మూలపేటలో కూడా సీపోర్ట్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. 8 సీపోర్ట్లు వస్తే ఒక్కొక్క దగ్గర 20,000 మందికి ఉద్యోగ సంస్థ ఏర్పడుతుంది. కనీసంలో కనీసం 20-30 వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. అక్కడ ఎగుమతులు దిగుమతులు ఇవి జరిగేటప్పుడు ఏ పారిశ్రామికవేత్త రావడం ఎందుకు రాడు, ఎందుకు రారు, వస్తారు. అలాగే ఎయిర్పోర్ట్ వీటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూపెడుతున్నటువంటి చొరవ, ఈజ్ ఆఫ్ డూయింగ్లో అందుకే 1 స్టేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 2 టైమ్స్. ఇది ఒకవైపు పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం, మరోవైపు సంక్షేమంలో 1 భారతదేశంలో. ఇంకా చిన్న చిన్న ఉంటాయి, రోడ్ల సమస్య ఉంది, పంచాయతీల్లో అక్కడక్కడ చిన్న చిన్న డ్రైన్ సమస్య ఉంది, వీధి దీపాల సమస్య ఉండొచ్చు, అక్కడక్కడ త్రాగునీటి సమస్య ఉండొచ్చు. మనిషి అన్నాక 4 ఇయర్స్లో 2 ఏళ్ళు కరోనాతో పోతే మరో 2 ఏళ్ళల్లో ఇంత సాధ్యం, ఇంత చేయడం మానవ సాధ్యమా? ఇది ఎవరి వల్లైనా జరుగుతుందా? ఎలా జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్ల? ఒక్క కార్యదీక్ష, కార్యదీక్ష పట్టుదలతో ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిన విడిపోయిన రాష్ట్రమైనా, చంద్రబాబు నాయుడు 2.5 లక్షల కోట్ల పైచీలకు అప్పుతో విడిచిపెట్టేసిన రాష్ట్రాన్ని 1,70,000 కోట్లు మాత్రమే అప్పు చూపెడుతూ, చంద్రబాబు నాయుడు కన్నా తక్కువ అప్పు చేస్తూ, సంక్షేమంలో చంద్రబాబు నాయుడు కలలో కూడా చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, నాడు 2.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారు? మరి అంతకన్నా తక్కువ అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎలా చేయగలుగుతున్నారు? ఆనాడు నిధులు ఏమైనాయి? అమరావతి ఏంటి క్యాపిటల్? ఏంటి నల్లరేగడి భూములా? రిలయన్స్ వ్యాపారమా? సారీ, రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అక్కడ నల్లరేగడి భూముల్లో 2 దగ్గరలు చూపెట్టి ఇది మన రాజధాని అని చెప్పి ఇక్కడికి వచ్చి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి 7,000-8,000 ఎకరాలు క్యాపిటల్ కింద పెట్టి మిగతా అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి 5 కళ్యాణ మండపాలు కట్టి అదే మన సెక్రటేరియట్. ప్రాంతాల వారిగా విభేదాలు సృష్టించడమా మన తాలూకా భావం? ఈరోజు 3 ప్రాంతాలను కూడా, రాయలసీమను కానీ అటు ఆంధ్రాని కానీ ఇటు విజయవాడ కృష్ణా గుంటూరు ప్రాంతాలను కానీ, రాజధాని 3 రాజధానుల పేరుతో అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూస్తూ మేమే ఉన్నాం ఉత్తరాంధ్రలో. 70 సంవత్సరాల పాటు మద్రాసు వెళ్ళాం చేత బ్యాగ్స్ పట్టుకొని. సరే మద్రాసు మా రాజధాని అనుకున్నాం మద్రాసు ప్రెసిడెన్సీలో. తర్వాత కర్నూలు అయింది, కర్నూలే మా రాజధాని అనుకున్నాం, అది పోయింది. హైదరాబాద్ అయింది, హైదరాబాదే మా రాజధాని అనుకున్నాం. మా ఉత్తరాంధ్ర పెట్టుబడులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఈరోజు మాకు హైదరాబాద్ లేదే, ఈరోజు మేము ఏ పరిస్థితిలో ఉన్నాం? ఏదీ లేక దిక్కుతోచిన స్థితిలో ఉన్నాం. కారణం ప్రాంతాల వారీగా జరిగిన నిర్లక్ష్యం. ప్రాంతాల వారీగా ఎప్పుడైతే నిర్లక్ష్యం జరుగుతుందో విభజనకు కారణమవుతుంది. గడిచిన చరిత్రే మనకు ఉదాహరణ. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే, ఒక్క విజయవాడ అభివృద్ధి చేస్తే రేపు విజయవాడ పోతా మా పరిస్థితి ఏంటి? హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ విజయవాడ, దెన్ వాట్ అబౌట్ అవర్ పొజిషన్? ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమవ్వాలి? ఎప్పుడు మాకు ప్రయాణాలకే మేము అంకితం అవ్వాలా? మాకు ప్రాంతం వద్దా, అభివృద్ధి వద్దా? ఈరోజు విశాఖపట్నం
ప్రపంచ మ్యాప్లో ఒక స్టాంప్, ఒక గుర్తింపు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. డెవలప్డ్ సిటీ దానికి ఇంకా బాగా అభివృద్ధి చేసి అక్కడ పరిపాలన రాజధాని పెడితే మాకు ఎంత సంతోషం, మా చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఇలా చూడటం తప్ప, ఇలా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ కాలంలో ఇన్ని విశేషమైనటువంటి పనులు చేపట్టడం వల్లే మా గెలుపు సుసాధ్యం. అందుకే మేము ఒంటరిగా వెళ్తూ కూడా 175 అని చెప్పడానికి మా కాన్ఫిడెన్స్. ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక దత్తపుత్రుడిని, ఈనాడిని, టీవీ 5ని, ఆంధ్రజ్యోతిని కలుపుకొని ముందుకెళ్లాలన్నటువంటి దౌర్భాగ్య స్థితి చంద్రబాబు నాయుడు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఎన్నికలకు ఎలా వెళ్తున్నారు, మేము ఎన్నికలకు ఎలా వెళ్తున్నాము, మా కాన్ఫిడెన్స్ ఏంటో, వాళ్ళ అభద్రతా భావం ఏంటో, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటో, మా తాలూకా కాన్ఫిడెన్స్ ఏంటో మీకు అర్థమైందండి. దీన్ని బట్టి జనంకి విశ్లేషణ చేస్తే అందరికీ అర్థమైపోద్ది. చెయ్యి చెయ్యి ఎందుకు కలుపుతాం, బలం లేకపోతేనే. మా ఒక్క చెయ్య చాలు, మా జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్, ఆ ఫేస్తోనే మళ్ళీ మేము అఖండ మెజార్టీతో 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు గెలిచి తిరతాం. ఇదే మా ఎన్నికల వ్యూహం. ఎన్నికలకు వ్యూహాలు ఏముంటావు మాకుండవు, మా పనే మా వ్యూహం. చెప్పిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేయడమే ఆయన తాలూకా ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే మా గెలుపుకి రేపు సంకేతం. థ్యాంక్ యూ సో మచ్.